స్టార్ట్ ఐజా మున్సిపాలిటీలో మన హాస్పిటల్ హాస్పిటల్ ఆరోగ్య వైద్య ఆరోగ్య మరియు కుటుంబాల సంక్షేమ శాఖ డాక్టర్ అబ్రహం గారు ఎమ్మెల్యే గారు శిలాఫలకం వేసి దాదాపు 10 నెలలు అవుతుంది కానీ అబ్రహం గారు మీరు డాక్టర్ డాక్టర్ అయి ఉండి పేదల సమస్యల మీద పట్టించుకోకుండా 30 పడకల హాస్పిటల్ను మన ఐజా మున్సిపాలిటీలో చేయడం జరిగింది మరి ఇంతవరకు ఇక్కడ చూస్తే ఇంకా బేస్మెంట్ లెవెల్ అనే నడుస్తా ఉన్నది అంటే పేద ప్రజల పేదల అవసరాల కోసం పనిచేయనటువంటి ఎమ్మెల్యే గారు మీరు శిలాఫలకాల వరకే మీరు పరిమితమైనారు ఇక్కడ చూస్తే సంవత్సరం వరకు మరి బడ్జెట్ అంతా ఎక్కడ పోయింది అని చెప్పి బహుజన సమాజ పార్టీ అడుగుతా ఉన్నది ఇక్కడ చూస్తే ఇంతవరకు 30 పడకల హాస్పిటల్ అని చెప్పి శిలాఫలకం వేస్తావు కానీ ఇంతవరకు పేదలకు అందుబాటు లేకుండా ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నటువంటి మీరు ఒక డాక్టర్ వృత్తి చేస్తున్నారు మీరు ఒక సేవ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండే కానీ పేదలను పేదల ప్రాణాలతో చెలగాట మార్తున్నటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మరి ఇది నీకు తగదని చెప్పి బహుజన సమాజ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఇట్లాంటి హాస్పిటల్లు కట్టకుండా అవినీతి అందరికి జై భీమ్ నా పేరు రజక వీరేష్ బహుజన సమాజ్ పార్టీ అలంపూర్ తాలూకా కోశాధికారిని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరపున విజిట్ చేయడానికి ఐజలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి మేము రావడం జరిగింది అయితే ఇక్కడ 30 గదుల పడక హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ నిర్మించడానికి శంకుస్థాపన డాక్టర్ అబ్రహం గారు ఎమ్మెల్యే దాదాపు దీని శంకుస్థాపన చేసి కూడా సంవత్సరం అవుతుంది మరి కన్స్ట్రక్షన్ మాత్రం ఇక్కడ బునాదుల వరకే జరిగింది అయ్యా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయి మన బతుకులు బంగారంగా ఉంటావని కేసీఆర్ ఆ రోజు చెప్పినాడు మరి ఈరోజు చూస్తే బంగారు తెలంగాణ పక్కకు పెడితే ఇక్కడ మా బతుకులు చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ శిశు సంరక్షణ హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ నిర్మించడానికి పనులు స్టార్ట్ చేసినారు అయితే ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా గర్భిణీ స్త్రీలకు ఇక్కడ హాస్పిటల్ లేనందువలన గద్వాలకు పోవాల్సి వస్తుంది అక్కడ కూడా అసలు వసతులు లేవు ఒక జిల్లా హాస్పిటల్లో చిన్నపిల్లలకి అత్యవసర పరిస్థితి కాన్పైన చిన్నపిల్లలకి ఏమైనా సీరియస్ పరిస్థితి ఉందంటే అక్కడి నుంచి కూడా కర్నూలుకు పోయే పరిస్థితి మేలుకుంది మరి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేని వలనే మార్గ మధ్యలో చనిపోతున్నటువంటి రోజులను కూడా మనం చూస్తున్నాం నిన్నటికి నిన్న మొన్న మా ఇంటి పక్కన ఒక చిన్నపిల్లోడు ఒక గర్భిణీ స్త్రీ ఒక బాలంతకి జన్మనిచ్చిన చిన్నపిల్లోనికి అయితే ఆ పిల్లోనికి 7 నెలల ఆయమ్మ 7 నెలల ఏడు నెలలో కాన్పు కావడం వలన పిల్లోడు అంటే వేడి తక్కువ ఉండడం వలన కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కర్నూలుకి తీసుకుపోనే అన్నారట అంటే ఇక్కడ ఆ స్పెషాలిటీస్ లేవా ఎందుకు లేవు ఇది ఒక జిల్లా హాస్పిటలే అదొక జిల్లా హాస్పిటలే అక్కడ గవర్నమెంట్ కూడా జిల్లా హాస్పిటలే ఇక్కడ కూడా గవర్నమెంట్ జిల్లా హాస్పిటలే ఒక జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోతే మీరు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు ఒక తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్లో ఫెసిలిటీస్ గర్భిణీ స్త్రీలకు గద్వాల జిల్లా వ్యాప్తంగా ఎన్నో మండలాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అన్ని మండలాలకు జిల్లా వ్యాప్తంగా పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గద్వాల అక్కడ అసలు వసతులు లేవు ఏ వసతులు లేకుండా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నిన్న మొన్న ఆ విధంగా అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం వల్లనే మార్గ మధ్యలోనే ఆ పిల్లోడు చనిపోయినాడు మరి అదేవిధంగా ఇక్కడ కూడా 30 పడకల హాస్పిటల్ ఇక్కడ నిర్మించడానికి పని స్టార్ట్ చేసినారు మరి ఇక్కడ కూడా